स्टूडेंट्स प्रीवियस मन के न्यूट्रिशन प्लान्स टॉपिक ने डिस्कस सो नेक्स्ट मन की लीव्स लो जरिगे प्रोसेस मेन प्रोसेस गुरिंचि डिस्कस चेसाम व्हाट इज दैट फोटोसिंथेसिस सो ई फोटोसिंथेसिस अनेदि జరగాలంటే మెయిన్ గా మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంది ఓకేనా ఫోటోసింథసిస్ అనేది కంటిన్యూస్ అలాగా క్యారీ అవుతూ ఉండాలంటే ప్లాంట్స్ లో సో కొన్ని ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి ఓకేనా సో ఈ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కార్బన్ డయాక్సైడ్ ఏంటది ఫస్ట్ వన్ ఇస్ కార్బన్ డయాక్సైడ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వాటర్ సో మనకి ఈ ఫోటోసింథసిస్ అనేది మెయిన్ గా ప్లాంట్స్ లో క్యారీ అవడానికి రీజన్ ఏంటంటే ప్లాంట్స్ కి కావాల్సిన ఫుడ్ ని ప్లాంట్స్ ఓన్ గా సింథసిస్ చేసుకోవాలి సో ప్లాంట్స్ ఓన్ గా సింథసిస్ చేసుకోవాలంటే వాటికి కొన్ని ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కార్బన్ డయాక్సైడ్ సో కార్బన్ డయాక్సైడ్ అనేది ఎయిర్ లో ఉంటుంది సో ఎయిర్ లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ అనేవి ప్లాంట్స్ రిలీజ్ చేసుకుంటాయి అట్ ది సేమ్ టైం వాటర్ కూడా యూజ్ అవుతుంది సో వాటర్ ఎక్కడుంటుంది అండర్ ది సాయిల్ సో మనకి సాయిల్ లో ఉన్న వాటర్ ని అబ్జర్బ్ చేసుకుని అట్ ది సేమ్ టైం ఎయిర్ లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని రిసీవ్ చేసుకుని ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సన్ లైట్ సో ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మనకి సన్ లైట్ లో జరుగుతుంది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది క్యారీ అవ్వాలంటే మెయిన్ గా ఉండవలసింది ఏంటంటే సన్ లైట్ సో ఈ సన్ లైట్ ఈ ప్రాసెస్ అంతా మనకి లీవ్స్ లో క్లోరోఫిల్ అనే ఒక పార్ట్ ఉంటుంది లీవ్స్ లో క్లోరోఫిల్ అనే పార్ట్ ఉంది ఆ పార్ట్ లో మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ప్రెసెంట్ అయింది సో క్యారీ అవుతుంది సో మనకి ఫోటోసింథసిస్ ఆఫ్టర్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్ కంప్లీట్ అయింది సో కంప్లీట్ అయిన తర్వాత మనకి వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ సో ఈ ఫుడ్ అనేది మనకి కెమికల్ ఫార్మ్ లో ఉంటుంది ఇది మనకి ప్లాంట్స్ అనేవి స్టోర్ చేస్తాయి అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ అనేది గ్యాసెస్ ఫామ్ లో ఉంటుంది ఇది మనకి ఎయిర్ లోకి రిలీజ్ అవుతుంది సో ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఈ వాటర్ అనేది వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రీవియస్ గా డిస్కస్ చేసాం మనం ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ప్లాంట్ కావాల్సిన వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి సాయిల్ నుంచి వస్తుంది సాయిల్ లో ఉన్న మనకి రూట్స్ అనేవి వాటర్ ని అబ్జర్బ్ చేసుకుని ఆ వాటర్ ని స్టెమ్ లోకి కండక్షన్ చేస్తాయి ఆ టమ్ స్టెమ్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టెమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ కండక్షన్ సిస్టమ్ లో పార్టిసిపేట్ చేసి లీవ్స్ కి సారీ బ్రాంచెస్ కి బ్రాంచెస్ నుంచి లీవ్స్ కి వాటర్ ని సప్లై చేస్తుంది సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ సో అంటే మనకి వాటర్ అనేది ఎక్కడ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో తెలుసుకుంటాం సో దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది మనకు ఒక చిన్న స్టెమ్ తీసుకుని దీన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసి మనకి దీంట్లో రెడ్ కలర్ సొల్యూషన్ కనుక వేస్తే ఈ లీవ్స్ ఏ కలర్ లోకి వస్తాయంటే లైట్ ఈ స్టెమ్ అనేది ఏ కలర్ లోకి వస్తుందంటే రెడ్ కలర్ లోకి వస్తుంది రీజన్ ఏంటంటే వాటర్ లో ఏముంది రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ లో ఉన్న వాటర్ ని స్టెమ్ అనేది అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి లైట్ గా మనకి రెడ్ కలర్ లోకి చేంజ్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా మనకి సిక్స్త్ క్లాస్ లోనే రిమైనింగ్ ఫిఫ్త్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం కాబట్టి మనకి స్టెమ్ అనేది వాటర్ ని ట్రాన్స్ఫర్ చేస్తుందన్న విషయం తెలుసు ఓకే సార్ నెక్స్ట్ వన్ మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది ఎయిర్ ఎక్కడ ఉంటుంది ఇది కార్బన్ డయాక్సైడ్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ సార్ ఎయిర్ లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని ప్లాంట్స్ ఏం చేయాలి రిసీవ్ చేసుకోవాలి సో మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారంటే ఎయిర్ లో మనకు కావాల్సిన ఆక్సిజన్ ఉంటుంది సో ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఓకేనా ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ప్లాంట్స్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ సో ఇక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనకు కావాల్సిన ప్లాంట్స్ కి మనకు కావాల్సిన ఆక్సిజన్ అనేది ఫుడ్ నుంచి సారీ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అయింది సో మరి ప్లాంట్స్ కి ఏం కావాలంటే కార్బన్ డయాక్సైడ్ కావాలి సో ఇక్కడ ఉన్న రిలీజ్ అయిన ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకుంటాం మనం తీసుకోవడానికి ఒక స్పెషల్ ఆర్గన్ అనేది మన బాడీలో డిజైన్ దట్ ఈస్ నోస్ సో నోస్ ద్వారా మనకి ఈ నోస్
నాస్ట్రిల్స్ నుంచి నాజల్ క్యావిటీ నుంచి మనకి ఎయిర్ అనేది లంగ్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ వి హావ్ స్పెషలైజ్డ్ సిస్టమ్, అంటే స్పెషలైజ్డ్ ఆర్గన్, ఓకేనా? సో ఈ బ్రీతింగ్ ప్రాసెస్, రెస్పిరేషన్ ప్రాసెస్ గురించి, లేదంటే ఈ ఆక్సిజన్ ని రిసీవ్ చేసుకోవడానికి మనకి స్పెషలైజ్ సిస్టమ్ అంటూ లేదా ఆర్గన్ అంటూ ఉంది. మరి ప్లాంట్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా అబ్జర్బ్ అవుతుంది? ప్లాంట్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా అబ్జర్బ్ అవుతుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేయడానికి మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ఫోటోసింథసిస్ అనేది జరగదు. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ. మరి కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ లో, సారీ, ప్లాంట్స్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనకి దానికి కూడా ప్లాంట్స్ లో కూడా ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అంటూ ఉంది. సో ఈ టాపిక్ ని మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, సో మన బాడీలో కూడా గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. చూడండి, మనకి టూ నోస్ట్రిల్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ నోస్ ఒక వే నుంచి మనకి, అంటే ఒక హోల్ నుంచి మనం ఆక్సిజన్ తీసుకుంటే సెకండ్ హోల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. దట్ మీన్స్ ఇక్కడ గ్యాసెస్ అనేవి ఏమవుతాయంటే ఎక్స్చేంజ్ అవుతాయి, ఓకేనా? గ్యాసెస్ అనేవి ఏమని మనకి ఎక్స్చేంజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మనకి ప్లాంట్స్ లో కూడా గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రిలీజ్ అయినా అండ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో రిలీజ్ అయినా ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ ఉందో, ఆక్సిజన్ ఉందో, ఈ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వాలి బయటికి. అట్ ది సేమ్ టైం అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కడికి వెళ్ళాలి? ప్లాంట్స్ లోకి వెళ్ళాలి. సో ప్లాంట్స్ లోకి వెళ్ళాలంటే ప్లాంట్స్ లో ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అంటూ ఉండదు, దట్ ఈజ్ స్టొమాటో సెల్స్. స్టొమాటో సెల్స్ అనేవి లీవ్స్ అనేది మనకి టోటల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? క్లోరోఫిల్, క్లోరోఫిల్ ప్రెజెంట్ ఇన్ లీవ్స్, ఓకేనా? సో లీవ్స్ అనేవి మనకి ప్లాంట్స్ అనేవి గ్రీన్ ఇన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్, ఈ క్లోరోఫిల్. సో నెక్స్ట్ వన్ మనకి స్టొమాటో సెల్స్. సో మన నోస్ దగ్గర మనకి ఈ టూ హోల్స్ నుంచి గ్యాసెస్ అనేవి ఎలా రిలీజ్ అవుతాయి, అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసి అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ ఎలా అబ్జర్బ్ చేసుకుంటున్నాము, ఈ స్టొమాటో సెల్స్ లో కూడా మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వి, ప్లాంట్స్ ఏమవుతుంది ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వి కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్బ్షన్ జరుగుతుంది. సో మనకి స్టొమాటో సెల్స్ ని నోస్ ఆఫ్ ప్లాంట్స్ అంటారు, నోస్ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ నోస్ ఆఫ్ ప్లాంట్స్ లో మనకి, సో వీటి యొక్క స్ట్రక్చర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. స్టొమాటో సెల్స్ అనేవి ఎలా ప్రెజెంట్ అయ్యంటే దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఎక్కడ ప్రెజెంట్ అయ్యండి, స్టొమాటో సెల్స్. సో ఈ స్టొమాటో సెల్స్ లో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేవి జరుగుతాయి, ఓకేనా? సో ఇవి ఎక్కడ ఉంటాయి, మనకి లీవ్స్ లో ఉంటాయి. సో మనకి లీవ్స్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ కనుక చూస్తే రఫ్ గా వేసుకుని చూడండి,
సో ఇది మనకి లింక్ కనుక ఇలా తీసుకుంటే మనకి అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఇది అప్పర్ పార్ట్ ఇది లోవర్ పార్ట్ ఈ లోవర్ పార్ట్ లో మనకి స్టొమాటో సెల్స్ అనేవి ప్రెసెంట్ అయ్యింది సో వీటిని కవర్ చేస్తే మనకి గాడ్ సెల్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వి సారీ కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జార్ప్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జర్బ్ జరిగి ఆక్సిజన్ అనేది రిలీజ్ జరుగుతుంది సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి లీవ్స్ లో ఉంటుంది సో లీవ్స్ లో మనకి లోవర్ ఎపిడర్మిస్ సో ఇది ఎపిడర్మిస్ అంటారు అంటే ఎపిడర్మిస్ అంటే ఔటర్ లేయర్ అనమాట సో మీరు లీఫ్ నుంచి చూస్తుంటే అప్పర్ పొజిషన్ లోవర్ పొజిషన్ టూ పొజిషన్స్ ఉంటాయి ఈ అప్పర్ పొజిషన్ లో మనకి చాలా థిక్ గా ఉంటుంది కంపేర్ చేస్తే లోవర్ పొజిషన్ దగ్గర మనకి క్లోరోఫిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి ఈ అప్పర్ పొజిషన్ మనకి ఏం చేస్తుంది సన్లైట్ ని అబ్జర్బ్ చేసుకుంటుంది సన్లైట్ అనేది దేనికి యూజ్ అవుతుంది ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది క్యారీ అవ్వాలంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ప్లాంట్ లో జరగాలంటే మస్ట్ అండ్ షుడ్ బి గా ఏముండాలి సన్లైట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఇక్కడ మనకి సన్లైట్ కనుక ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ సన్లైట్ ని అబ్జర్బ్ చేసుకుంటే క్లోరోఫిల్ లేకుండా ఇది అప్పర్ ఎపిడర్మిస్ అంటే లోవర్ ఎపిడర్మిస్ లో మనకి ఏముంటుంది స్టొమాటో సెల్స్ ఉంటాయి స్టొమాటో సెల్స్ లో మనకి గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి ఇక్కడ మనకి పారాసైట్ పారెన్కైమ టిష్యూస్ ఉంటాయి ఈ టిష్యూస్ అనేవి ఏం చేస్తాయంటే మనకి ఈ ఏరియల్ రూమ్స్ ని ఫామ్ చేసి ఈ గ్యాసెస్ ఏం చేస్తాయంటే స్టోర్ చేసుకుంటాయి అంటే మనకి అంత ఇంపార్టెంట్ లేదని ఎలాబరేట్గా చెప్పట్లేదు ఓకేనా సో ఇక్కడ మనకి స్టొమాటో సెల్స్ గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే మనకి సన్లైట్ సన్లైట్ కనుక లేకపోతే వాట్ విల్ హ్యాపెన్ సన్లైట్ అనేది లేదు ఏం జరుగుతుంది సన్లైట్ లేకపోతే ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ సన్లైట్ కనుక లేకపోతే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు సన్లైట్ కనుక లేకపోతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్ బి ఏం కావాలి సన్లైట్ అనేది కావాలి సో దీనికి మనకి సన్లైట్ అనేది ఫోటోసింథసిస్కి యూజ్ఫుల్లా కాదా అన్న దాని గురించి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి సో మనకి స్టార్చ్ దట్ మీన్స్ ఫుడ్ అనమాట ఏదైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది క్యారీ జరిగిన తర్వాత మనకి మనకి సింథసిస్ అయిన ఫుడ్ ఏమంటారంటే స్టార్చ్ అంటారు సో మనం తీసుకునే రైస్లో ఉండేది ఏంటంటే స్టార్చ్ ఓకేనా మనకు ఉండే ఫుడ్లో రైస్లో ఉండే కాంపోనెంట్ ఏంటంటే స్టార్చ్ సో ఈ స్టార్చ్లో మనకు ఉండే ఏముంటంటే గ్లూకోజ్ ఉంటుంది ఏముంటుంది గ్లూకోజ్ ఉంటుంది సో ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది కనుక సరిగ్గా డైజెస్ట్ కాకపోతే ఏమొస్తుంది డయాబెటీస్ వస్తుంది ఏంటది డయాబెటీస్ అంటే ఏంటి షుగర్ డయాబెటీస్ మిలిటస్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అని మనకి టూ టైప్స్ ఉన్నాయి సో ఇందులో మనకి డయాబెటీస్ మిలిటస్ అనేది షుగర్ అనమాట అంటే మనకి స్టార్చ్లో ఏముంటుంది రైస్లో ఉంటుంది స్టార్చ్లో గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ అనేది డైజెస్ట్ కావాలి ఇన్ కేస్ డైజెస్ట్ కావాలంటే మనకి డయాబెటీస్ అనేది వస్తుంది నెక్స్ట్ సో మనకి ఫుడ్ అనేది లేదా ఈ స్టార్చ్ అనేది సింథసిస్ అవ్వాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్ బిగా ఉండవలసిన మెయిన్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటంటే సన్లైట్ సో మనకి ప్రీవియస్గా డిస్కస్ చేసుకుందాం మనకి ఈ రైస్ని కల్టివేట్ చేసే టూ ఉంటాయి రబీ ఖరీఫ్ రబీ సీజన్లో మనకి ఇంచుమించుగా రైన్ సీజన్ అనమాట 6 మంత్స్ పడుతుంది ఈల్డ్ రావాలని అదే ఖరీఫ్ క్వశ్చన్కి మనకి 3 మంత్స్ పడుతుంది సో దీనికి రీజన్ ఏంటి ఇక్కడ పండించి ఇక్కడ మనకి ప్యాడీ అంటే రైస్ని కల్టివేట్ చేస్తే ఇక్కడ రైస్ని కల్టివేట్ చేస్తాం మరి ఈ టూ రబీకి ఖరీఫ్కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది ఇది 6 మంత్స్ ఎందుకు తీసుకున్నాను టైం టేకన్ ఇది 3 మంత్స్ ఎందుకు తీసుకుంటుందంటే అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్ ఓకేనా అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్ మనకి ఈ రబీ సీజన్లో ఏం చెప్పుకున్నా మనకి రైనీ సీజన్ రైన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకి ఎప్పుడు కూడా మనకి స్కై ఎలా ఉంటుంది క్లౌడీగా ఉంటుంది ఎప్పుడు కూడా మేఘాలు ఉంటాయి సన్లైట్ అనేది మనకి దొరుకుతుందా సన్లైట్ అనేది ఫ్రీగా ఉంటుందా తక్కువగా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్లవర్ బీరింగ్స్ అంటే రైస్లో ఉంటే మనకి ప్యాడీ కూడా ఫ్లవర్ పోస్తాయి అనమాట ఆ ఫ్లవర్ బీరింగ్ టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది
అంటే మనకి టెంపరేచర్ సన్లైట్ ఎంత ఎక్కువగా ఉంటుండే ఫ్లవర్ బీరింగ్ టైం అనేది అంత తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి రబీ సీజన్ లో వచ్చిన చాలా తక్కువ టైం తీసుకుంటారు. ఖరీఫ్ వచ్చేటానికి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇంచుమించు సమ్మర్ కి దగ్గరికి వచ్చేస్తాం. ఓకేనా, సమ్మర్ కి ఎప్పుడైతే దగ్గరికి వచ్చేస్తామో టెంపరేచర్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది, సన్లైట్ అవైలబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ టూ కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ లో మనకి ఏమవుతుంది, ఫ్లవర్స్ అనేవి సారీ రబీ ప్యాడ్ ఏం చేస్తుంటే ఫ్లవర్స్ ఈజీగా బేరింగ్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఈ టైం అనేది ఎక్కువగా తక్కువ టైంలో మనకి ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ స్టొమాటో సెల్, దీన్ని రీడ్ అండ్ రైట్ చేయండి. ఓకేనా, రైట్.